ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఖండించారు మాజీ మంత్రి పేర్ని నాని. రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ కామెంట్లను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ట్వీట్లు చేయటం సరికాదన్నారు. విఘ్నులైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లటం మంచి పద్ధతి కాదన్నారు పేర్ని నాని. రైతు నాగేంద్రకు పివి రమేష్ కు ఉన్న సరిహద్దు వివాదాన్ని ఆయన గుర్తు చేశారు. వెనకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని పివి రమేష్ కు సూచించారు పేర్ని నాని. రమేష్ గారు తండ్రి గారు సుబ్బారావు మాస్టర్, వెన్నకోట గ్రామం, మాది కూడా వెన్నకోటే. సుబ్బారావు మాస్టారు ఈయన తండ్రి. సుబ్బారావు మాస్టర్కు ఉన్నటువంటి పొలాన్ని ఆయనతో పాటు ఉన్నటువంటి చాలామంది అదే వెన్నకోటలోనే ఇంకొక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అదే ఊళ్ళోనే. వాళ్ళందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న రైతందరూ కలిసి ఒక సుమారుగా ఒక 25 మంది కలిసి ఒక 70 ఎకరాలు ఒక చెరువు తవ్వి 25 సంవత్సరాల క్రితమే దాన్ని లీజుకి ఇవ్వడం జరిగింది. సుమారుగా 20 ఏళ్ల పైబడి ఒక 25 మంది రైతులు కలిసి ఒక 70 ఎకరాల పొలం ఏక చెరువు చేసి, అంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ లాగా అందరూ కలిసి ఒక మాట అనుకుని అందరూ కలిసి 70 ఎకరాలు 25 మంది కలిసి ఒక చెరువు తవ్వేసి దాన్ని లీజుకి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈయన గడచిన సంవత్సరం క్రితం రమేష్ గారు తండ్రి గారు మరణించారు. సుబ్బారావు గారు మరణించాకైనా మ్యుటేషన్కి కాగితం అప్లై చేశాడంట. అప్లై చేస్తే అప్పటి నుంచి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అలాగే గాలంకి నాగేంద్రం అని చెప్పని ఈయన సరిహద్దులో ఆ 70 ఎకరాల చెరువులోనే ఇంకొక రైతు ఉన్నాడు. ఆయనకి ఈయనకి కోర్టులో దావాలు జరుగుతున్నాయి. ఆయన పిటిషన్ల మీద పిటిషన్లు పెడతా ఉంటాడు అందరి మీద అంట. ఈ రకంగా డిస్ప్యూట్లు ఉన్నాయి. పొలానికి సరిహద్దులు లేవు. చెరువులో 70 ఎకరాల చెరువులో ఈయనకి సంబంధించినటువంటి నాన్నగారికి సంబంధించినటువంటి పొలం అది 9 ఎకరాల 10 ఎకరాల 11 ఎకరాల ఎంతో కొంత ఉందది. ఇవాళ డిస్ప్యూట్లు ఉన్నాయి అక్కడ. ఫెయిర్గా అంటే అక్కడ ఫెయిర్గా లేదని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారంట. దీనికోసమనే జనవరి మాసంలో అక్కడ పెద్ద ఎంక్వైరీ నడిచింది. జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ వీళ్ళందరూ కలిసి అక్కడ క్యాంప్ చేసి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీకి అందరు రైతుల్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మని చెప్పారంట. వీరు మాత్రం వీరు గుమ్మస్తా గారిని ఒక ఆయన ఫోటోస్టాట్లు ఇచ్చి పంపించారంట. ఫోటోస్టాట్లు కాదండి, ఒరిజినల్స్ పంపించండి అని చెప్పి చెప్పారంట. ఆయన ఒరిజినల్స్ పంపడు, ఆయన రారు, కొన్ని గుమ్మస్తా వస్తే వచ్చాడు. అందుకోసమే వాళ్ళు ఆ డిస్ప్యూట్ తెగొడటం కోసమే గడిచిన 3 మాసాల నుంచి ఆ చెరువుని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులందరూ కూడా. ఆ చెరువులోకి నీళ్లు తోడనివ్వకుండా చెరువు ఎండగట్టి ఈ ఎన్నికలాడు అవడంగానే రాళ్ళు పాది ఎవడ సరిహద్దులాడికి చేసి ఆ సరిహద్దులు ఎవరి పొలం ఎక్కడుందో బౌండరీస్ ఫిక్స్ చేసి మ్యుటేషన్ చేయటానికి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.